షార్ట్స్ పాలసీ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు దీనివల్ల మానిటైజేషన్ అవ్వకపోవడం రీయూజ్డ్ లాంటివి ఏమైనా రావడం ఉంటుందా అనేసి షార్ట్స్ పాలసీ అంటే షార్ట్స్ పాలసీ ప్రకారం కాపీ కాదు అనేసి అర్థం ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఫస్ట్ కాపీ రేట్ వస్తుంది కొన్ని వీడియోస్కి ఏమో కాపీ రేట్ వచ్చేసి అలా ఉండిపోతుంది అలా ఉండిపోతే డిలీట్ చేయడమే ఇంకేం చేయలేము మనం అలా కాకుండా కాపీ రైట్ వచ్చిందనుకోండి కాపీ రైట్ వచ్చిన తర్వాత కొన్ని అవర్స్లోనో లేకపోతే వన్ డేలోనూ షార్ట్స్ పాలసీ కింద మారుతుంది షార్ట్స్ పాలసీ కింద చేంజ్ అయ్యింది అంటే కనుక అది మీకు కాపీ రేట్ ప్రకారం సారీ షార్ట్స్ పాలసీ ప్రకారం కాపీ రేట్ కాదు అనేసి అర్థం దానికి వచ్చే రెవెన్యూ మీకు వస్తుంది అని కూడా యూట్యూబ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అక్కడ ఆ వీడియోలో ఏమి ఇష్యూ లేకపోతే షార్ట్స్ పాలసీ ప్రకారం ఈ వీడియోకి మీకు రెవెన్యూ అనేది వస్తుంది అనేసి అర్థం రీసెంట్గా ఒకళ్ళు కామెంట్ రాశారు ఫస్ట్ ఎప్పుడో మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు నన్ను అడిగారంట షార్ట్స్ పాలసీ అని వస్తే మానిటైజేషన్ అవుతుందా అనేసి అవుతుంది అని నేను చెప్పాను రీయూజర్ వచ్చింది వాళ్ళకి వస్తే ఇప్పుడు షార్ట్స్ పాలసీ అన్ని వీడియోస్కి షార్ట్స్ పాలసీ ఉండదు కదా కొన్నిటికి ఉంటుంది షార్ట్స్ పాలసీ అనేది వేరే వీడియోస్లో ఇష్యూ ఉండి రీయూజర్ వస్తే నేనేం చేస్తాను చెప్పండి దానికి అక్కడ యూట్యూబే మెన్షన్ చేస్తుంది మీరు చూడండి షార్ట్స్ పాలసీ అని దానికి మీరు క్లిక్ చేసి చూస్తే అక్కడ ఈ వీడియోకి మీకు రెవెన్యూ వస్తుంది మీకు ఎంతైతే రెవెన్యూ రావాలో ఆ రెవెన్యూ వస్తుంది అది షార్ట్స్ పాలసీ ప్రకారం కాపీ రేట్ కాదు అనేసి అదే చెప్తుంది అక్కడ నేను చెప్పేది కాదు ఇది సో కొంచెం ఆలోచించండి కొంచెం బుర్ర పెట్టండి ఏం చేస్తున్నారు అనేది మన వీడియోస్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ పాలసీ వల్లే మానిటైజేషన్ అవ్వకపోవడం ఉండదు అవి ఒక్కటే కాదు కదా ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు కదా సో షార్ట్స్ పాలసీ వస్తే మానిటైజేషన్ అవుతుంది కంపల్సరీ అదేం ప్రాబ్లం కాదు షార్ట్స్ ప్ర పాలసీ ప్రకారం కాపీ రేట్ కాదు అనేసి అర్థం అనమాట ఇది ఈ షార్ట్స్ పాలసీ ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు వస్తుంది అది ఏ మ్యూజిక్ అయినా సరే మనం కాపీ రేట్ వచ్చే వరకు అది కాపీ రేట్ వస్తుందని మనం చెప్పలేము అది వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనకు కాపీ రేట్ అనేసి సో నేనైతే ఏం చెప్తానంటే యూజ్ చేయొద్దనే చెప్తాను సాంగ్స్ యూస్ చేయకుండా ఉంటే ఏంటి అంటే ఇప్పుడు అది ఎప్పుడు అన్లిస్టెడ్లోకి పంపిస్తారో తెలియదు ఆ వీడియోని మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇంకో మ్యూజిక్తో అప్లోడ్ చేసుకుని ఈ సోదంతా పడే కంటే చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు సో ఇదండి షార్ట్స్ పాలసీ అంటే ఇంకేం ప్రాబ్లం అయితే ఏం ఉండదు మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను